వియర్స్ ఫోటోషాప్ లో ఒకే ఒక షార్ట్ కట్ ద్వారా విత్ ఇన్ సెకండ్స్ లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది విత్ మెజర్మెంట్ తో సహా క్రియేట్ చేయించండి చూడండి వియర్స్ ఫోటోషాప్ లో ముందుగానే ఒక ఫోటోని నేను కట్ చేసి అండ్ స్ట్రోక్ కూడా అప్లై చేశానండి ఇప్పుడు నేను ఓన్లీ ఒక షార్ట్ కట్ యూస్ చేస్తున్నాను ఎఫ్ టూ ప్రెస్ చేశాను చూడండి ఆటోమేటిక్ గా ఎయిట్ ఫొటోస్ అనేది క్రియేట్ అయిపోయినాయి ఓకేనా కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఒక మెజర్మెంట్ ఉంటుంది ఈ ఫోటో అనేది ఎయిట్ ఫొటోస్గా ఫిల్ అయ్యే ఈ పర్టికులర్ పేజీకి కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది అంటే టూ మెజర్మెంట్స్ అనేది మనం గుర్తుంచుకోవాలండి అలా ఎలాంటి ఫోటో అయినా సరే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోటో ఇంకో ఫోటో ఉందండి డైరెక్ట్గా కీబోర్డ్లో ఎఫ్ టూ ప్రెస్ చేశాను ఎయిట్ ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయినాయి ఈ వీడియోలో టూ మెదడ్స్ లో ఎలా క్రియేట్ చేయాలో ఏందనేది చెప్తానండి ఇందులో ఏ మెథడ్ ఈజీగా ఉందో దాన్నే మీరు ఫాలో అవ్వండి హై వియర్స్ నా పేరు దుర్గా ప్రసాద్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ సడ్డా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఫొటోషాప్ సెవెన్ పాయింట్ జీరో వర్షన్ లో చెప్పడం జరుగుతుందండి ఈ సెవెన్ పాయింట్ జీరో వర్షన్ అనేది బాగా ఓల్డ్ వర్షన్ అండి చాలా మంది సబ్స్క్రైబర్స్ సెవెన్ పాయింట్ జీరో వర్షనే వాడుతున్నారు ఓకే అండ్ న్యూ వర్షన్ లో కూడా సేమ్ ప్రొసీజర్ ఓకేనా ఇప్పుడు మనం నేర్చుకునే ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎవరైతే గ్యాప్ లేకుండా రిపీటెడ్గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ మెథడ్ అంటే మనం డైరెక్ట్ ఒక షార్ట్ కట్ ద్వారా ఆటోమేటిక్గా ఎయిట్ ఫొటోస్ వచ్చేటట్టుగా మనం క్రియేట్ చేద్దాం చూడండి వేసు ముందుగా మనము ఏ ఫోటో అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్గా రావాలో దాన్ని ఓపెన్ చేయాలి కదా ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ లేదా డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఓ ఓకే డైరెక్ట్గా ఫోటోని ఓపెన్ చేశానండి ఓకే ఎప్పుడైతే మనం ఫొటోస్ ఓపెన్ చేస్తామో మెయిన్ మనకు ఫొటోషాప్లో ఇంపార్టెంట్ ప్యానల్ ఏంటంటే లేయర్ ప్యానల్ అండ్ లేయర్ ప్యాలెట్ అంటారు ఓకేనండి ఇది కనుక మీకు డిస్ప్లే అవ్వకపోతే కీబోర్డ్లో ఎఫ్ సెవెన్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది మళ్ళీ ఎఫ్ సెవెన్ ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది ఎప్పుడైతే మీరు ఒక ఇమేజ్ ఓపెన్ చేశారో ఆ ఇమేజ్కి సంబంధించిన లేయర్ అనేది ఓపెన్ అవుతుంది ఆ లేయర్కి డిఫాల్ట్గా లాక్ ఉంటుందండి ఆ లాక్ని రిమూవ్ చేయండి ఆ లాక్ సింబల్ మీద డబుల్ క్లిక్ చేయండి ఓకేనండి ఆటోమేటిక్గా లాక్ రిమూవ్ అవుతుంది ఇప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా ఈ ఫోటోని కట్ చేసుకోవాలి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు క్రాప్ చేసుకోండి ఓకే క్రాప్ టూల్ సెలెక్షన్ చేయండి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చేసి అండ్ దీనికి పర్టికులర్గా సమ్ మెజర్మెంట్ ఉంటుందండి మీరు క్రాప్ టూల్ సెలెక్షన్ చేసిన తర్వాత ఆప్షన్ బార్లోకి వెళ్తే ఇక్కడ దాని విర్త్ వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఒక మెజర్మెంట్ ఉంటుంది దాని విర్త్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇంచెస్ అని కంప్లీట్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు ఐఎన్ అని టైప్ చేయండి హైట్ వచ్చి టూ ఇంచెస్ అండ్ రిజల్యూషన్ వచ్చి టూ హండ్రెడ్ ఈ విధంగా ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసి డైరెక్ట్గా మీకు కావాల్సినట్టుగా క్రాప్ చేసుకోండి ఎంతవరకు అయితే ఫోటో కావాలో ఆ విధంగా ఇలా క్రాప్ చేసి ఎంటర్ కొట్టండి రిమైనింగ్ పార్ట్ వరకు డిలీట్ అయిపోతుంది అంటే క్రాపింగ్ జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఎయిట్ ఫొటోస్ అనేవి ఒక షీట్లో వస్తాయండి ఫోటోకి ఫోటోకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి సో నేనేం చేస్తున్నాను ఈ ఫోటోని ఫ్రీ ట్రాన్స్ఫర్ అప్లై చేస్తున్నాను కంట్రోల్ టీ ఆల్ టు షిఫ్ట్ పట్టుకొని డిక్రీజ్ చేస్తున్నాను ఫోర్ సైడ్స్ కొంచెం గ్యాప్ వచ్చేటట్టుగా ఓకేనా ఆల్ టు షిఫ్ట్ పట్టుకుంటే ఈక్వల్గా డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఎంటర్ కొట్టండి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి అవుట్ సైడ్లో మనకి స్ట్రోక్ ఉంటుంది కదండి ఆ స్ట్రోక్ అప్లై చేయాలంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ ఈ స్ట్రోక్ వచ్చి కలర్ వచ్చి బ్లాక్లో పెట్టుకోండి అండ్ లొకేషన్ అవుట్ సైడ్లో స్ట్రోక్ అప్లై అయ్యేటట్టుగా అవుట్ సైడ్ రేడియో బటన్ని సెలక్షన్ చేసి దాని విత్ వచ్చి త్రీ పిక్సెల్లో పెట్టండి డిఫాల్ట్గా టూ వన్ ఫైవ్ ఉండొచ్చు త్రీలో పెట్టి ఓకేనండి ఇదిగోండి స్ట్రోక్ అప్లై అయిందా లేదా ఇలా మనం ప్రతి ఫోటోకి నార్మల్గా ఎంతవరకు వర్క్ చేయాలండి దీని తర్వాత నేను కంట్రోల్ పట్టుకొని మనకి లేయర్ ప్యాలెట్లో ఈ లేయర్ ఉంది కదండి ఫోటో లేయరు ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి ఈ పార్ట్ వరకు సెలక్షన్ అయిందా లేదా ఇప్పుడు కాపీ చేయండి ఇప్పుడు ఒకే ఒక్క షార్ట్ కట్ ద్వారా ఆటోమేటిక్గా రావాలంటే సమ్ సెట్టింగ్ అనేది యూజ్ చేయాలి ఆ సెట్టింగ్ యూజ్ చేయాలంటే మనం యాక్షన్స్ దానికి సంబంధించిన ప్యానల్ అనేది లేకపోతే విండో మెనూలోకి వెళ్ళి ఇదిగోండి యాక్షన్ దీన్ని క్లిక్ చేయండి మనకి సపరేట్గా ఒక బాక్స్ ఓపెన్ అయిందా లేదా ఇక్కడ మీరు న్యూ యాక్షన్ ఓకే దీన్ని క్లిక్ చేయండి సపరేట్గా ఒక బాక్స్ ఓపెన్ అయింది దీనికంటూ ఒక నేమ్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పాస్పోర్ట్ ఇలా ఇచ్చేసాను అండ్ షార్ట్ కట్కి కూడా యాడ్ చేయాలి కదా ఇక్కడ ఫంక్షన్కి అనేది నేను ఎఫ్ టూ ఇచ్చానండి ఈ ఎఫ్ టూ సింగిల్ షార్ట్కట్ కాకుండా దాని ముందు షిఫ్ట్ కంట్రోలు అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా లేదు ఓన్లీ ఎఫ్ టు ఇచ్చి రికార్డ్ అన్న ఇప్పుడు ఇక్కడి నుంచి రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఈ ఫోటో అనేది ఎయిట్ ఫొటోస్గా ఫిట్ అవ్వాలి అంటే ఆ పేజీకి కూడా ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండాలి కదా ఓకే ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ లేదా కంట్రోల్ ఎన్ దీనికి మెజర్మెంట్ ఏంటంటే ఫోర్ ఇంటూ సిక్స్ విత్ వచ్చి సిక్స్ ఇంచెస్ తీసుకోండి హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ తీసుకోండి రిజల్యూషన్ వచ్చి టూ హండ్రెడ్ తీసుకోండి ఓకేనండి డిఫాల్ట్గా మనకి సిక్స్ ఇంటూ ఫోర్ ఉండదండి ఫోర్ ఇంటూ సిక్స్ ఉండిద్ది సిక్స్ ఇంటూ ఫోర్గా మార్చుకోండి రెజల్యూషన్ టూ హండ్రెడ్ పెట్టుకోండి ఓకే ఆల్రెడీ మనము ఈ ఫోటోని కాపీ చేసాం కదా ఇందులోకి పేస్ట్ చేయండి కంట్రోల్ వి పేస్ట్ అయిందా లేదా ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ యాక్షన్ ప్యాలెట్ని మనం పక్క జరుపుకోండి ఓకే మూ టూల్ తీసుకొని ఎయిట్ ఫొటోస్గా అరేంజ్ చేసుకోండి ఇప్పుడు మీరు ఈ ఫోటోని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి ఆటోమేటిక్గా డూప్లికేట్ వచ్చేస్తుంది మళ్ళీ అగైన్ డ్రాగ్ చేయండి ఇంకో డూప్లికేటు మళ్ళీ డ్రాగ్ చేయండి ఇంకో డూప్లికేటు ఇలా ఫోర్ ఫొటోస్ వచ్చినాయి ఓకే ఇక్కడ ఫోర్ లేయర్స్ క్రియేట్ అయినాయి లేవా ఈ ఫోర్ లేయర్స్ని మెర్జ్ చేయాలి మెర్జ్ చేయాలంటే చూడండి మనకి టాప్లో ఉన్న లేయర్ సెలక్షన్లో ఉంది కదండి రిమైనింగ్ లేయర్స్ కూడా సెలక్షన్ చేయాలంటే ఇక్కడ ఉన్న బాక్సెస్ ఉన్నాయి కదండి దీన్ని సెలక్షన్ చేయండి ఒక లింక్ ఐకాన్ అనేది క్రియేట్ అయిందా లేదా మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయండి ఇలా ఫోర్ లేయర్స్ని సెలక్షన్ చేసి మెజ్ చేయండి కంబైన్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ అండ్ న్యూ లో అనుకోండి ఏబో సిసి వర్షన్ సిఎస్ వర్షన్ అనుకోండి కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ లేయర్స్ని సెలక్షన్ చేయాలి కానీ ఫొటోషాప్ సెవెన్ పాయింట్ జీరోలోనే మనం ఇక్కడ ఉన్న బాక్సెస్ని క్లిక్ చేయాలి కంట్రోల్ యూజ్ చేస్తే వర్క్ అవదు ఓకేనా ఓకే ఇది మెజ్జై అయ్యింది కదండి ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి ఇప్పుడు ఫోర్ లేయర్స్ ఇలా వచ్చేసినాయి ఈ విధంగా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ అయినట్టే కదా ఓకే యాక్షన్ రికార్డ్ అవుతానే ఉందండి ఇప్పుడు స్టాప్ చేద్దాం యాక్షన్ ప్యాలెట్లోకి వెళ్ళి స్టాప్ యాక్షన్ ఓకే ఇప్పుడు మనం న్యూ ఫోటో తీసుకొని డైరెక్ట్గా షార్ట్ కట్ యూస్ చేద్దాం ఓకే నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకున్నాను ఓకే ఓపెన్ అండ్ లేయర్ లాక్ అనేది రిమూవ్ చేసేసాను అండ్ క్రాప్ టూల్తో ముందుగానే మెజర్మెంట్స్ అని విత్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ వచ్చి టూ ఇంచెస్ రెజల్యూషన్ వచ్చి టూ హండ్రెడ్ నాకు కావాల్సినట్టుగా క్రాప్ చేసుకున్నాను ఎంటర్ కంట్రోల్ టీ ఆల్ టు షిఫ్ట్ పట్టుకొని ఫోర్ సైడ్స్ డిక్రీజ్ చేసి అండ్ కొంచెం గ్యాప్ రావాలి కదా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి స్ట్రోక్ అప్లై చేయాలి ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోకు విత్ వచ్చి త్రీ పిక్సెల్ కలర్ బ్లాక్ ఓకే అన్నాను అండ్ ఈ లేయర్ని సెలక్షన్ చేసి కాపీ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎఫ్ టూ ప్రెస్ చేశాను ఇదిగోండి ఆటోమేటిక్గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది క్రియేట్ అయిపోయినాయి ఇలా మీరు సెట్టింగ్ అనేది ఒకసారి చేస్తే చాలు ఒకే ఒక్క షార్ట్ కట్ కి ద్వారా మీరు క్రాప్ చేసిన ఇమేజ్ అనేది పాస్పోర్ట్ సైజ్ గా క్రియేట్ చేయొచ్చు అలానే సెకండ్ మీద ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేశానండి లేయర్ లాక్ అనేది రిమూవ్ చేశాను యాష్టి ఇంత ఉండి అండ్ క్రాప్ టూల్ తీసుకొని వాటి మెజర్మెంట్స్ కూడా యాడ్ చేశాను విత్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ టూ ఇంచెస్ రిజల్యూషన్ నాకు కావాల్సినట్టుగా క్రాప్ చేసుకున్నాను ఎంటర్ కంట్రోల్ టీ అప్లై చేసి ఫోర్ సైడ్స్ డిక్రీజ్ చేశాను అండ్ స్ట్రోక్ కూడా అప్లై చేస్తున్నాను ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ కలర్ బ్లాక్ విత్ వచ్చి త్రీ పిక్సెల్ ఓకే అన్నాను ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ని ప్యాట్రన్గా డిఫైన్ చేయండి ఎడిట్ మినులోకి వెళ్ళి డిఫైన్ ప్యాట్రన్ ఓకే ఫోటో తీసుకుంది ఓకే అనండి ఇప్పుడు మీరు న్యూ పేజీ తీసుకోండి అంటే ఎయిట్ ఫొటోస్గా ఫిట్ అవ్వాలి అంటే ఆ మెజర్మెంట్ ఏం చెప్పానండి మీకు సిక్స్ ఇంటూ ఫోర్ విత్ వచ్చి సిక్స్ ఇంచెస్ హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ రిజల్యూషన్ టూ హండ్రెడ్ ఓకేనండి ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఎయిట్ ఫొటోస్గా ఫిల్ అవ్వాలి కాబట్టి ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ ఏం ఫిల్ అవ్వాలి ప్యాటర్న్ యూస్ ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ ఉంది డిఫాల్ట్గా ప్యాటర్న్లో పెట్టుకోండి ఏ ప్యాటర్న్ అండి మనం ఇందాక డిఫైన్ చేసాం కదండి ఆ ప్యాటర్న్ ఆ ఇమేజ్ని సెలక్షన్ చేసి ఓకే ఇదిగోండి ఎయిట్ ఫొటోస్గా ఫిల్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫొటోస్ని మీరు డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు వియర్స్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేస్తారంట నలుగురికి షేర్ చేసినట్లే అలాంటి యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్